हाय फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। अंदर एला उन्नारू? नीनु मीकु ई रोजु मिनप वडलंडी क्रिस्पीगा टेस्टीगा एला वस्तायो मीकु चूपिस्तानंडी। दानिकन्ना मुंदु ना चानल नी एवरैना सब्सक्राइब चेसुकोपोते सब्सक्राइब चेसुकोनी लाइक चेसि शेर कूडा चेयंडी, पक्कने उन्न बेल बटन नोक्कंडी। मुंदुगा मनं एं चेयालंटे मिनपगुल्लु उंटायि कदंडी, वाटिनि 8 अवर्स वरकु नानबेट्टुकोनी इला నానబెట్టుకోవాలండి। తర్వాత వాటర్ మొత్తం తీసేసి మనం ఒక మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకోవాలండి। ఇలా గట్టిగా ముద్ద చేసుకున్న తర్వాత ఇందులో మనం గ్రీన్ చిల్లీ ఒక 4 వేసుకోండి। అలాగే ఆనియన్స్ ఒకటి వేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని। अलागे जीरा वेसुकोंडी ओक 2 टेबल स्पून्स, 1 टेबल स्पून। अलागे उप्मा रवा वेसुकोंडी ओक 3 टेबल स्पून्स। इदि वेयडं वल्ल मन गारेलकी मंची क्रिस्पीनेस वस्तुंदंडी, चाला लाडुतू। वीटन्निंटिनी बागा मिक्स चेसुकोंडी। कोरियांडर लीव्स उंटे वेसुकोंडी, लेकपोते लेदु अंडी, నా దగ్గర అవైలబుల్ లేవో అందుకే నేను వేసుకోలేదు। సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా, వేసుకొని వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుందాం। మిక్స్ చేసుకొని మీకు ఈజీ వేలో ఒక పద్ధతి చూపిస్తానండి। మన చిల్లులు గరిటె ఉంటుంది గాని, దానిని కొద్దిగా వాటర్ తడిపి ఇలా పైన గారెలా ఒత్తుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అందులో వేసుకుందామండి। చాలా మందికి వేసుకోవడం రాదు కదండి, ఇలా హోల్లా పెట్టుకోండి। గరిటె మాత్రం తడుపుకోవాలండి ఫస్ట్, అప్పుడు ఈ మరిగిన నూనెలో మన గరిటె తిప్పేసి ఇలా పెట్టేసుకోవాలండి। అప్పుడు ఈజీగా గారి వచ్చేస్తుంది। ఇలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే మనం చూసారు ఎంత ఈజీగా వచ్చేసింది। కావాలంటే మనం చెయ్యి తడుపుకొని గారెలు ముద్ద తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా తీసుకోవచ్చండి। వస్తే చూసారా నేను ఎలా పెట్టానో అలాగా వేసుకోవచ్చు ఈజీగా। చాలా బాగుంటాయండి, క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి, గుండ్రంగా వస్తాయండి। చాలా మంది బాగా రావు అంటారు, కానీ ఇలా చేయండి, నేను చూపించిన విధంగా మీకు ఈజీ వేలా అయిపోతుంది తొందరగా। వీటిని రెండు వైపులా బాగా కాల్చుకుందాం, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి। ఈ టమాటా చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటాయి, పల్లీ చట్నీతో కానీ పిల్లలు పెద్దలందరూ ఇష్టంగా తింటారు కదండి। వీటన్నిటిని రెండు వైపులా బాగా వేగించుకుందాం। ఇవి ఎంత బాగా వేగితే అంత టేస్టీగా అంత క్రిస్పీగా వస్తాయండి, మంచి గోల్డెన్ కలర్ రావాలండి అంతవరకు వేగించుకోవాలి। చూసారా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి కదండి మన గారెలు। ఇప్పుడు వీటిని తీసి మనం ఒక ప్లేట్ లో వేసుకుందామండి। ఎంతో ఎంతో టేస్టీగా ఉండే మన క్రిస్పీ మినపగారెలు రెడీ అయిపోయి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి। ఓకేనండి, బాయ్ అండి।